అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాష్ట్ర కుట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనం చాలా రోజుల తర్వాత అయితే చూస్తున్నాం. సో మన ఛానల్లో చూసుకున్నట్టయితే వీడియో రీసెంట్గా చూసుకుంటే 1 మంత్ అయితే అయిపోతుంది ఇంచుమించు. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో వీడియోస్ అయితే చేయలేకపోయినా. రికార్డ్ చేసిన వీడియోస్ కూడా ల్యాప్టాప్లో బోల్డ్ని ఉన్నాయి. సో దసరాలో అయితే చాలా షాపింగ్ అయితే చేశాను. సో వీడియోస్ చేద్దామని ఆ వీడియోస్ అన్ని చాలా పెండింగ్లో ఉండిపోయి. సో నిన్నటితో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి సో ఈరోజు మీకు ఈ వీడియో వచ్చేస్తుంది. సో ఇక నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా వచ్చేస్తాయి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి ఫుల్గా వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మనం వచ్చేసరికి హెవెల్స్ బియర్డ్ ట్రిమ్మర్ అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఆల్రెడీ నేను అయితే వాడడం జరిగింది దీన్ని. అండ్ మీరు చూస్తున్నప్పుడు ఈ లుక్ వచ్చేసరికి సో ఈ ట్రిమ్మర్ వాడడం వల్ల అయితే వచ్చింది. సో దీని పర్ఫార్మెన్స్ గురించి అండ్ బ్యాటరీ లైఫ్ గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. ముందుగా బాక్స్లో ఏమేమైతే ఇస్తున్నారో చూద్దాం. సో చూసిన తర్వాత దీని గురించి ఫుల్ రివ్యూ అయితే మనం మాట్లాడదాం. సో ముందుగా అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే అయితే బాక్స్ అయితే ఎలాగ వస్తుంది. సో ఇక్కడ బిల్ అయితే చూసుకోవచ్చు, 821 రూపీస్కి అయితే వచ్చింది ఇది. సో కార్డ్ డిస్కౌంట్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత సో నాకైతే ఈ ప్రైస్కి అయితే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకి ఇది బాక్స్ అయితే ఎలాగ ఉంది. కింద హెవెల్స్ అని రాసి వచ్చి ఇక్కడ ఫ్రీ గైడ్ కాంబోని ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ చూసుకుంటే BT5113C. సో అది ఇది దీని యొక్క మోడల్ అయితే. అండ్ రైట్ సైడ్ మీకు చాలా అయితే కనిపిస్తున్నాయి. సో కంటెంట్స్ ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 2000 ఉంది. సో కానీ ఇది అప్పుడు డిస్కౌంట్స్లోనే 1000 రూపాయలకి వచ్చింది. సో నేను ఇంకా ఆర్డర్ పెట్టగానే 820కి అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ కొంత స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి అని. అండ్ దాని యొక్క సైజెస్ గురించి సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల ఎలా వస్తున్నాయో. రైట్, సో మనకు ఓపెన్ చేయగానే మనకు ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ ఇదే. సో 2 ఇయర్స్ వారంటీతో అయితే ఇది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. సో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మీ లొకాలిటీలను బట్టి సో వాళ్ళైతే మీకు వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా సో ఇవి పక్కన పెట్టేద్దాం. సో ఇది మనకి కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు ట్రిమ్మర్ అయితే మనకి ఇదంతా మిలిటరీ టైప్లో కనిపిస్తుంది. అండ్ సింగిల్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మనకు ఒక క్లిప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొక క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి యూఎస్బి టైప్ ఏ నుంచి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం, పవర్ బ్యాంక్స్ నుంచి కావాలంటే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటుపక్క చూసుకుంటే అయితే 2 పిన్ సాకెట్ అయితే ఉంది, 2 పిన్ అయితే. సో ఫ్రెండ్స్, బాక్స్లో మనకి ఒక కోంబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కోంబ్ అయితే. సో ఒక క్లీనింగ్ ఆయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆయిల్ వేసుకోవడానికి దాంతోపాటు క్లీనింగ్ బ్రష్ అయితే ఇచ్చారు. సో ఇవే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో ఒకసారి నేను దీని ఫిజికల్ ఓవర్వ్యూ అనేది మీకు మొత్తం చూపించిన తర్వాత దీని రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకి ఇది ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. సో హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఉంది. సో దీని యొక్క లుక్ చూసుకున్నట్టయితే మనకి ఇది మొత్తం మిలిటరీ గ్రేడ్లో అయితే కనిపిస్తుంది. సో టఫ్గా ఉంది, పట్టుకోవడానికి హార్డ్ ప్లాస్టిక్ అయితే వాడారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక గ్లాస్ ప్యానల్ కనిపిస్తుంది. సో ఈ గ్లాస్ ప్యానల్లోనే మనకి పవర్ బటన్ ఉంది అండ్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ కిందన హెవెల్స్ బ్రాండింగ్ అయితే రాసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ ఇన్పుట్ అయితే కనిపిస్తుంది. సో పవర్ ఇన్పుట్ అండ్ మోడల్ నెంబర్. సో పవర్ ఇన్పుట్ వచ్చేసరికి 5 వోల్ట్స్ 1000 మిల్లీయాంప్స్ అయితే ఉంది ఇన్పుట్ వచ్చేసరికి. అండ్ దీని యొక్క బ్లేడ్స్ చూసుకున్నట్టయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్. సో వీటిలోనే అయితే సెల్ఫ్ షార్పనింగ్ అయితే ఏమీ లేదు, కానీ ఇవి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తోనే అయితే ఉన్నాయి. సో మీకు రస్టింగ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే మీకు ఛార్జింగ్ పిన్ అయితే కనిపిస్తుంది. సో ఛార్జింగ్ ఇక్కడ నుంచి మీరు ఇలాగా, సో ఛార్జింగ్ అయితే మీరు ఇలాగ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు రెడ్ ఇండికేషన్ లైట్ అయితే బ్లింక్ అవుతుందంటే బ్యాటరీ లోగా ఉందని అర్థం. సో అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఎప్పుడైతే ఛార్జింగ్ అయితే ఫిల్ అయిపోతుంది ఇది గ్రీన్ కలర్లో టర్న్ అవడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుందంటే ఇది ట్రావెల్ లాక్లో ఉందని అర్థం. సో సో మీరు వాడుతున్నప్పుడు మీకు లైట్ అయితే గ్రీన్ కలర్లోకి వస్తుంది. సో అది కంటిన్యూస్గా ఆన్లో ఉంటుంది. సో అది మీరు వాడుతున్నట్టు అర్థం దానికి. అండ్ ఇది వచ్చేసరికి నాయిస్ కూడా ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేయట్లేదు. సో బాగానే ఉంది, నాయిస్ కూడా మనకి అంత ఇబ్బంది అనిపించట్లేదు. అండ్ ఆల్రెడీ ఒక కోంబ్ అయితే అటాచ్ చేస్తుంది. సో మనకి ఈ కోంబ్ వచ్చేసరికి సైజెస్లో ఉంటుంది 3, 4, 5, 6. సో ఈ క్లిప్తో పాటు మనకి ఇంకొక క్లిప్పర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇంకొక క్లిప్పర్. దీని యొక్క సైజ్ చూసుకుంటే 10, 11, 12, 13 ఉంది. దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూసారు. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ అయితే చూపిస్తాను. సో వర్కింగ్ చూపించిన తర్వాత దీని యొక్క రివ్యూని అయితే మనం చూద్దాం. సో ముందుగా దీని యొక్క వర్కింగ్ అయితే మీరు చూడండి.
సో దీని యొక్క వర్కింగ్ అయితే చూసారు. సో ఇప్పుడు మనం దీని యొక్క రివ్యూని అయితే చూద్దాం. సో ముందుగా నాకు దీంట్లో నచ్చింది వచ్చేసరికి దీని యొక్క డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి మిలిటరీ టైప్లో డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే గ్లాస్తో మనకి ప్రొటెక్ట్ చేసి వచ్చారు. అండ్ ఇది మనం పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా బాగుంది. సో మంచి ఫీల్ అయితే ఉంది పట్టుకున్నప్పుడు. సో కాంపాక్ట్గా ఉంది సైజ్ చూసుకున్నట్టయితే. అండ్ మనకి ఇక్కడ గ్రిప్పర్స్ అయితే ఇచ్చారు. సో మీరు పట్టుకున్నప్పుడు గ్రిప్ జారకుండా ఉండడానికి ఇవైతే మీకు హెల్ప్ అయితే చేస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి నాకు ప్రైస్ కూడా నచ్చింది. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే అయితే మనకి 1000 లోపే వచ్చింది ఇది. సో 820 రూపీస్కి ఎంత వచ్చింది మీరు చూసారు ఇందాక. అండ్ ఇది ఆఫర్స్ లేనప్పుడు మీకు అరౌండ్ 1000 ఆర్ 1200 అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్లో తీసుకోవచ్చు. సో మంచి ప్రోడక్ట్ ఇది ఆ ప్రైస్కి వచ్చేసరికి. సో కాకపోతే మీరు ఒకటే గమనించండి, ఇది వచ్చేసరికి క్లిప్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు దీని సైజ్ని. సో ఇవి మీకు ఇలాగ రెండు క్లిప్స్ అయితే వస్తాయి. సో ఈ రెండు క్లిప్స్తోనే సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిజిటల్గా ఫిలిప్స్లోని ఇచ్చినట్టు ఏమి ఉండదు, డైలర్ లాంటిది. సో మీరు అది ఒకటి అబ్జర్వ్ చేయండి. సో కార్డ్తో అయితే వాడలేరంటే వైర్ పెట్టి మీరు వాడడానికి అయితే లేదు. సో వైర్లెస్గానే వాడాల్సి ఉంటుంది. అదొకటే దీనిలోని మైనస్ లాగా అనిపించింది. సో ఆ ప్రైస్కి మనం దాన్ని మైనస్ అనలేము. సో పర్వాలేదు, దీని యొక్క ఛార్జింగ్ టైం బాగుంది అండ్ రన్ టైం కూడా బాగుంది. సో ఇది రఫ్లీ నేను ఛార్జింగ్ పెట్టి ఇంచుమించు 2 వీక్స్ పైనే అవుతుంది. సో అప్పుడు ఛార్జింగ్ పెట్టిన, సో దీనిలో ఛార్జ్ అయితే అలాగే ఉంది. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈరోజు, సో ఛార్జ్ కూడా అలాగే ఉంది, ప్రాబ్లం అయితే ఎక్కడ నాకు అనిపించలేదు. సో ఛార్జింగ్ అయితే బాగానే ఇది మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మేము దీన్ని ఛార్జింగ్ యూజ్ చేయడానికి వాళ్ళు మనకి యూఎస్బి టైప్ ఏ, సో టైప్ ఏ నుంచి 2 పిన్ అయితే ఇస్తున్నారు. సో మనకి కింద ఛార్జింగ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ ఇలాగా ఈ పిన్ అయితే ఇన్సర్ట్ చేసి మీరు మీ ల్యాప్టాప్కి ఏమైనా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు, లేదంటే పవర్ బ్యాంక్ యూస్ చేసి అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అడాప్టర్ని యూస్ చేసిన ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బాక్స్లో అయితే ఏం అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. సో మీరు మీ మొబైల్ అడాప్టర్స్తో యూస్ చేసి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం ఆన్ చేయాలనుకుంటే సింగిల్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో బటన్ ఒకటే, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి సింగిల్ బటనే ఉంది. అండ్ మనం ఈ బటన్ యూస్ చేసి ఇంకొక ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో ట్రావెల్ లాక్ అంటారు. సో ట్రావెల్ లాక్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పొరపాటున మీ బ్యాగ్లో ఏదైనా టచ్ అయ్యి ఆన్ అయిపోతే సో మీకు అక్కడ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అండ్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో మీరు ఒక 3 to 5 సెకండ్స్ వరకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే మీకు ఇక్కడ లైట్ చూడొచ్చు, బ్లింక్ అయితే అవుతుంది. సో బ్లింక్ అయిన తర్వాత లైట్ అయితే ఆగిపోతుంది. సో లైట్ ఆగిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఈ బటన్ ప్రెస్ చేసినా ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, తప్పితే ఇదైతే మీకు ఆన్ అయితే అవ్వదు. మీకు ఇండికేషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు నొక్కినప్పుడు ఇలా లైట్ బ్లింక్ అవుతుంది అని అంటే అది ట్రావెల్ లాక్లో ఉందని అర్థం. సో దాన్ని మనీ అన్లాక్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే మళ్ళీ మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. అండ్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అయితే మనం ఇలాగ దీన్ని ప్రెస్ చేయగానే సో చూడొచ్చు బ్లేడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీరు అన్వాంటెడ్ హెయిర్ ఏమైనా ఉంటే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మీకు బ్రష్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎప్పుడైనా ఆయిలింగ్ చేయాలనుకున్నా సరే ఇందులో ఆయిలింగ్ చేసుకొని సో దీన్ని కూడా క్లీన్ చేసుకొని సింపుల్గా మీరు మళ్ళీ సో ఒక క్లిక్తోనే ఇది సెట్ అయితే అయిపోతుంది. అది ఇది మీరు క్లీన్ చేసుకున్నప్పుడు మాక్సిమం వాటర్ తగలకుండా బ్రష్తోని లేదంటే క్లాత్తో యూస్ చేసుకుని క్లీన్ చేయండి. ఎందుకంటే వీలైతే మనకి వాటర్ రేటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీరు ఏమాంతంగా వెళ్ళి వాటర్లో ముంచారంటే మీకు తర్వాత నష్టపోతారు. సో దానికి మించి ఇంకేమీ జరగదు. సో మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటే బ్రష్తో అయితే లైట్గా క్లీన్ చేయండి. ఇంకా లోపలికి హెయిర్ వెళ్ళింది అనిపిస్తే లాక్ ఓపెన్ చేయండి, బ్రష్తో క్లీన్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఈజీగా ఇలా ఫిట్ చేసుకోండి. సో అలాగే క్లీన్ చేయండి కానీ డైరెక్ట్గా వాటర్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే పోతుంది. సో ఇదే ట్రిమ్మర్ని కాదు, ఏ ట్రిమ్మర్కైనా వాటర్ రేటింగ్ లేకపోతే డైరెక్ట్గా డిప్ చేస్తే మీరు వాటర్లోనే సో ఇబ్బంది అయితే అవుతుంది. సో మాక్సిమం వాటర్లో డిప్ చేయకుండా క్లీన్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ దీని యొక్క సైజింగ్ విషయానికి వచ్చారంటే మీరు క్లిప్పింగ్ యూస్ చేసి మీరు అయితే ట్రిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా క్లిప్ పెట్టేస్తారు. సో క్లిప్ పెట్టిన తర్వాత ఇది మనకి 10 సైజులు అయితే ఉంటుంది. ఫస్ట్లోని ఏ నెంబర్ ఉందో ఆ సైజులో ఈ క్లిప్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ బ్యాక్వర్డ్ నుంచి ఒక పుష్ చేయగానే ఒక క్లిక్ వచ్చిందంటే ఒక సైజ్ పెరిగినట్టు. సో 10 నుంచి 11కి వెళ్ళింది. అండ్ మళ్ళీ ఇంకొక సైజ్ ఇంకొక సైజ్. సో ఇలాగా 4 సైజెస్లో ఒక క్లిప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి 10, 11, 12, 13 క్లిప్స్ అయితే ఇచ్చారు. ఇంకో క్లిప్ ఉంటుంది 3, 4, 5, 6 అనే ఎంఎం క్లిప్ ఇది. సో ఇది కూడా సేమ్ అంతే, మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది చూసుకుంటే ఫస్ట్ ఒక నెంబర్లో ఉంటుంది, ఎంఎం అయితే పెరుగుతుంది. మళ్ళీ ఇంకో క్లిక్ ఇంకొక ఎంఎం పెరుగుతుంది. సో అలాగే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు 0 ఎంఎంలోని మనకి కావాలనుకుంటే 0 సైజులోని ఇలాగ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఇలాగైతే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసరికి 2 క్లిప్స్ని వాడి ట్రిమ్ అయితే చేశాను. సో ఇక్కడ 2 స్టెప్స్ అయితే నేను చేశాను. సో 2 స్టెప్స్లోని 2 క్లిప్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మనం షేవ్ చేసుకున్నప్పుడు ఐ మీన్ ట్రిమ్ చేసుకున్నప్పుడు కూడా
ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు, హెయిర్ పుల్ అవ్వడం కానీ లేదంటే స్టక్ అయిపోవడం కానీ ఏమి అనిపించలేదు. స్మూత్గా మనకైతే ఇది స్కిన్ మీదకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఆ ప్రైస్ పాయింట్తో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో మనకి మంచి మంచి ఫీచర్స్తో అయితే హెవెల్స్ అయితే ప్రొవైడ్ చేసింది. వారంటీ వచ్చేసరికి 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఈ 2 ఇయర్స్ వారంటీలో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా బిల్ అండ్ మాన్యువల్ పట్టుకొని బాక్స్తో పాటు మీరు వెళ్తే వాళ్ళు అయితే మీకు సర్వీస్ అయితే చేస్తారు. కాకపోతే సర్వీస్ సెంటర్స్ మీ దగ్గరలో ఉన్న లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి, ఇదైనా ప్రోడక్ట్ కాదు, మీకు అక్కడ కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. కోమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కోమ్ని యూస్ చేసి మీరు అండ్ లెవెల్ అయితే చేసుకోవచ్చు షేర్ ట్రిమ్మింగ్ అయిన తర్వాత. సో ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ఫస్ట్ అయితే ఆ వీడియోని అయితే చూడొచ్చు.